బాగుందిరా హీరోలా ఉన్నావు. తీసుకుందామా? ఓకేరా. ఎట్టి పరిస్థితుల్లో మాకు డబ్బు వల్ల సమస్యలు రాకూడదు. ఏం శంకర్, డల్గా ఉన్నావు? ఏం లేదు, బాగానే ఉంది. రెండు రోజుల నుండి చూస్తున్నాను, చాలా డల్గా ఉంటున్నావు. అలా ఏం లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, తోచిన సాయం చేస్తాను. మచ్చలి హెల్త్ చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్లో చేర్పించాం. డాక్టర్లు చాలా ఖర్చు అవుతుంది అన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎలా అయినా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ శేఖర్. హాయ్ రా. తీసుకోరా. వద్దురా. నా దగ్గర తీసుకోవడానికి ఏం రా. వద్దురా. అర్థం చేసుకోరా. అర్థం చేసుకోవడం ఏంట్రా? మన మధ్య డబ్బు వల్ల సమస్య రావడం నాకు ఇష్టం లేదురా. అసలు డబ్బు సమస్య ఎందుకు వస్తుందిరా? మనకు తెలియకుండానే డబ్బు మనకు సమస్య అవుతుందిరా, అది నాకు ఇష్టం లేదురా. ఇది ఇప్పుడు అనుకున్నది కాదురా, మనం కలిసినప్పుడే అనుకున్నదిరా. నీ దగ్గర డబ్బు తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోదురా. అసలు ఏం మాట్లాడుతున్నావురా? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానురా. అంటే తీసుకొని అంటావా? తీసుకోలేనురా. వేసుకున్న షర్ట్ కూడా నేను కూడా ఇచ్చిందేరా? ఎందుకలా చేశాడో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. వాడు ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటాడు. హాయ్. హాయ్. మీరు? నా పేరు సహానా, పక్కనే మా ఆఫీస్. మీరు ఇక్కడే ఉంటారా? నేను పక్కనే పీజీలో ఉంటాను. ఐ లవ్ యూ. Thank you.
కొన్ని రోజులు నేను చూస్తున్నాను, దీని గురించి బాధపడుతున్నట్టున్నా. చెప్తాను. ఇందులో మీ ఫ్రెండ్ చేసిన తప్పేముంది? తను మీ ఫ్రెండ్షిప్ గురించే కదా ఆలోచించాడు. ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలానే చేస్తారు. మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు?